ఎర్రచందనం స్మగ్లర్లు చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని ఎర్రచందనం దొంగలను అక్రమ రవాణా చేస్తూ ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. స్మగ్లర్లను ఎప్పటికప్పుడు పోలీసులు నిఘా పెట్టి వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లా కృష్ణగిరి హైవే వద్ద 62 ఎర్రచందనం దొంగలను తరలించే 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. మనకి ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక 3 o'clock కి మాకు వచ్చిన ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మేరకు మనం కృష్ణగిరి ఉపం హైవే ఏదైతే ఉందో దాని మీదకి స్పెషల్ టీమ్స్తో నిఘా పెట్టడం ద్వారా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక 12 టైర్ లారీ అండ్ ఒక ఓల్డ్ స్కార్పియో మనకి కడప నుండి తమిళనాడు వైపుకి ఒక కన్సైన్మెంట్ తీసుకెళ్తుందన్న ఇన్ఫర్మేషన్ బేస్డ్గా మనం నిఘా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు ఒక వైట్ లారీ అండ్ వన్ బ్లాక్ స్కార్పియో ఓల్డ్ వే దొరికాయి. దీంట్లో మనం చూస్తే 62 ఎర్రచందనం దొంగలు మరియు మనకి టోటల్ వి హ్యావ్ అరౌండ్ 4 అక్యూజ్డ్ దీంట్లో ఈ కేసుకి సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా మనకి మెయిన్ అక్యూజ్ చూస్తే ఈయన ఈజ్ అ వెరీ వాంటెడ్ స్మగ్లర్ ఫర్ దిస్ రెచ్చాండర్స్. మరి ముఖ్యంగా ఇతను సాహుల్భాయ్ అసోసియేట్, ఇతనికి రామ్నాథ్ రెడ్డి అంటారు. ఇదేంటి రామ్నాథ్ రెడ్డి అలియాస్ వింజమూరు రామ్నాథ్ రెడ్డి. ఇతనికి మీద మనం చూస్తే 4 డిస్ట్రిక్ట్స్ రాయలసీమ 4 డిస్ట్రిక్ట్స్లో అలాంగ్ అండ్ ఆల్సో నెల్లూరు టోటలీ వీ హ్యావ్ అరౌండ్ 60 కేసెస్ వరకు ఇతని మీద ఉన్నాయి. ఇతనితో పాటు అరెస్ట్ అయిన మిగతా 3 అసోసియేట్స్ కూడా ఓల్డ్ అఫెండర్స్. ఇది చూసుకుంటే మనకి ఓల్డ్ కేసెస్లో ఇతను 2015 అండ్ 2017 కడపలో పీడీ యాక్ట్లో కూడా అరెస్ట్ అయ్యి వెళ్తాం జరిగింది. టోటల్ మనకి